కొత్త ప్రదేశాలు సరికొత్త అనుభవాలు నూతన ఆవిష్కరణల సమాహారంగల మరో సరికొత్త టూరిస్ట్ డెస్టినేషన్ తో మీ ముందుకొచ్చింది బీహార్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక కట్టడాల గురించి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న చారిత్రక కట్టడాల గురించి మాట్లాడుకుంటే ముందుగా మనకు గుర్తుచేది చార్మినార్ గోల్కొండ కోట మరి గోల్కొండ కోటకు అతి సమీపంలో ఉన్న మరో అద్భుతం గోల్కొండ మెట్ల బావి అదేంటి ఒక బావికి ఇంత సినిందా అనుకోకండి చారిత్రక కట్టడాలకు ఇచ్చే యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డును సొంతం చేసుకుందంటే ఆ బావికున్న గొప్పతనం గురించి మనం కూడా తెలుసుకోవాల్సిందే చారిత్రక ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తమైంది రాష్ట్రంలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డులు లభించాయి ఒకటి కామారెడ్డిలోని దోమకొండ కోట మరొకటి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలోని గోల్కొండ మెట్లబావి మరి ఈ రోజు మీ కోసం అతి ప్రాచీనమైన ప్రాముఖ్యత కలిగిన యునెస్కో అవార్డు పొందిన గోల్కొండ మెట్లబావి విశేషాలను ఈ రోజు మీ కోసం తీసుకొచ్చాను తెలుసుకుందాం రండి మనం గోల్కొండ మెట్లబావి దగ్గరికి చేరుకున్నాం ఇది కుతుబ్ షాహీ ఏడు సమాధుల్లో నిర్మించబడింది దీంతో పాటు ఇక్కడ మనకు ఐదు బావులు కూడా ఉన్నాయి అయితే ఈ బావులన్నిటి కూడా 16వ శతాబ్దంలో నిర్మించబడినవి విశేషం ఏంటంటే ఈ బావులన్నీ కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించబడినవి ఇప్పటికీ కూడా ఇక్కడ నీటి ఊట ఊరుతూనే ఉంది ప్రస్తుతం మనం ఈ మెట్ల ద్వారా మెట్ల బావి లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ చెప్పాలి అదేంటంటే ఇక్కడ ఒక సొరంగం ఏర్పాటు చేశారు సో ఈ సొరంగం ఏంటంటే పైనుంచి వచ్చే వర్షపు నీరంతా ఆ సొరంగం ద్వారా బావి లోపలికి చేరుకునేలాగా ఆ సొరంగాన్ని నిర్మించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పురాతన కట్టడాలను కాపాడుకునే దిశగా అనేక రక్షణ చర్యలను తీసుకుంటోంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే కాకతీయులు కుతుబ్ షాహీల కాలం నాటి ఈ గోల్కొండ మెట్ల బావికి కొత్త జీవం తీసుకొచ్చే చర్యలు తీసుకుంది మన ప్రభుత్వం అందుకే మన దేశానికి వచ్చిన నాలుగు పురస్కారాలలో రెండు మన తెలంగాణకే రావడం మామూలు విషయం కాదు सो ఈ గోల్కొండ మెట్ల బావి డెప్త్ విషయానికి వస్తే గనుక మనకు దాదాపుగా 30 నుంచి 40 ఫీట్ల లోతు వరకు కూడా మనకు డెప్త్ ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ 40 ఫీట్ల కావచ్చు 30 ఫీట్ల లోపల వరకు ఎంత అడుగున నీళ్లు ఉన్నా సరే మనం వెళ్లి తోడుకునే విధంగా ఇక్కడ మెట్ల రూపకల్పన జరిగింది సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ మెట్లు కూడా ఇక్కడ స్ట్రెయిట్ గా ఉన్నాయి మనం లోపలికి వెళ్తే గనుక అక్కడ మనకు ఒక ప్లాట్‌ఫామ్ ఉంటుంది అక్కడి నుంచి మనకు రెండు వైపుల నుంచి కూడా మెట్లు ఉంటాయి అన్నమాట సో దట్ మనం ఎంత డెప్త్ ఉన్నా సరే ఆ మెట్ల ద్వారా కిందకి వెళ్లి నీళ్లు తోడుకునే విధంగా ఈ మెట్ల రూపకల్పన జరిగింది టూరిస్ట్ డిపార్ట్మెంట్ వార్డెన్ రామసుబ్బారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఈ మెట్ల బావి ప్రాశస్త్యం గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నేను టూరిస్ట్ వార్డెన్ ఇక్కడ గత 13 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ మెట్లబావి ఈ మధ్యనే యునెస్కో అవార్డు వచ్చింది దాని వల్ల చాలా గర్వంగా ఉంది మాకి ఎందుకంటే వరల్డ్ టూరిజం లో ఇది ఒక భాగము ఇక్కడ చాలా పురాతనమైన ఇది మన టూమ్స్ అనేది చాలా గత
విజిటర్స్ కొద్దిగా మెరుగుపడింది, విజిటర్స్ రావడము కొద్దిగా ఎక్కువైంది. ఎందుకంటే ఇక్కడ ఆగాఖాన్ వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు, దానివల్ల చాలా మంది ప్రజలు చూడడానికి ఎంతో ఎక్కడి నుంచో పలు దేశాల నుంచి రాష్ట్రాల నుంచి రావడం మొదలుపెట్టారు. కావున మీరు ఎంతో దీన్ని చూసి ఆనందించగలరు. గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎంతో చాలా పరిస్థితి దీనస్థితిలో ఉండేది, కానీ తర్వాత కొద్ది కొద్దిగా వీళ్ళు అగాఖాన్ ట్రస్ట్ ఎప్పుడైతే దీన్ని తీసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళు నిర్మాణం చేపట్టినారు, అభివృద్ధి పరిచినారు. దానివల్ల ఇప్పుడు ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడింది మెట్లబావి. ఇప్పుడు చూడడానికి కూడా మంచిగా ఉన్నది. దానిలో వాటర్ అనేది వర్షపు వాటర్ కానీ మేదే ఇతర వాటర్ కానీ వచ్చి అక్కడ జమ అయ్యి ఆ వాటర్ను ప్రతి ఈ గార్డెన్కు కానీ ఈ గార్డెన్స్లో ఉండే చెట్లకు తర్వాత మనుషులకు ఉపయోగపడే విధంగా ఈ వాటర్ అనేది కొద్దిగా ఉపయోగపడుతుంది. దానివల్ల కొంతమందికి మంచి చాలామందికి నీటి అవసరాలు తీరుస్తున్నాయి. ఆసియా పసిఫిక్ దేశాలకు ప్రకటించిన అవార్డుల జాబితాలో కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్లబావి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ని సొంతం చేసుకుంది. మొత్తం 11 దేశాల నుంచి 50 చారిత్రక కట్టడాలకు సంబంధించి దరఖాస్తులు అందగా, చివరకు 6 దేశాలకు చెందిన 13 కట్టడాలకు 5 కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేశారు. ఈ అవార్డుల్లో 4 భారత్ సొంతం చేసుకోవడం, అందులో 2 మన తెలంగాణకే దక్కడం చూస్తుంటే, మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమంతో పాటు చారిత్రక కట్టడాల పరిరక్షణపై ఉన్న శ్రద్ధను తెలియజేస్తోంది. ఈ మెట్లబావి చాలా పురాతనమైంది. ఇది 16వ శతాబ్దంలో నిర్మించబడింది. మీరు చూడొచ్చు, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇది సిద్ధమైపోయింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ మెట్లబావి ఏదైతే ఉందో ఇది నిర్లక్ష్యానికి గురై సగం పార్ట్ సిద్ధమైపోయింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చారిత్రక కట్టడాలను అన్ని పునరుజ్జీవం పోసుకునే చర్యల్లో భాగంగా దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. నా పేరు శివ, సరస్వతి స్కూల్, బోరబండ, శివాజీనగర్. మా స్కూల్ సార్ తీసుకొచ్చాడు ఇక్కడికి. 7 చూసి బావి దగ్గరికి వెళ్ళాం. వ్యూ చాలా బాగుంది. నా పేరు గణేష్, నేను బోరబండ శివాజీనగర్ నుంచి వచ్చిన. మా సార్ వాళ్ళు పిక్నిక్కి తీసుకొచ్చినారు శ్రీ సరస్వతి హై స్కూల్. 7 చూసినాం, పక్కనే బావులు కూడా ఉండే. 5-6 బావులు చూసినాం, నీళ్ళతో మంచి ఉండే బావి. మేము సర్ప్రైజ్ అయిపోయినాం. హలో, నమస్తే, నా పేరు నితిన్. మేము ఇప్పుడు ఈరోజు 7 వచ్చాం. మాది సరస్వతి టెక్నో స్కూల్, బోరబండ. చాలా హ్యాపీగా ఉంది 7 విజిట్ అయినందుకు. అందరితో వచ్చాం, స్కూల్ పిల్లలతో పాటు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో నిరంతరం శ్రమిస్తూ కేసీఆర్ సాధించిన అనేక విజయాల్లో ఇలాంటి పురాతన హెరిటేజ్ కట్టడాలకు లభిస్తున్న గౌరవం కూడా ఒకటి. నా పేరు మిర్జా మహబూబ్ బేక్. నేను ఇక్కడ 7 కాడ వచ్చిన చూడడానికి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తూనే ఉంటాను, వాకింగ్ కోసం అన్న వస్తాను నేను డైలీ ఇక్కడ. ఇది బాయి చాలా మంచిగా ఉన్నది అప్పుడు చిన్నప్పుడు. మళ్ళీ మధ్యలో 2-3 టైం వచ్చిన నేను, బాయి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ వచ్చినాడు. వచ్చిన తర్వాత బాయి చూసేసి మంచి చేసినాడు. ఇప్పుడు చూస్తే మాకి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. మా కేసీఆర్ సార్ చాలా మంచి పని చేసినాం. కేటీఆర్ సార్ కూడా వచ్చినారు ఇక్కడ, 4-5 సార్లు వచ్చి చూసిపోయినాం. ఇప్పటి వరకే ఏ సీఎం కూడా రాలేదు ఇక్కడ 7 కదా. ఫస్ట్ టైం కేటీఆర్ సార్ వచ్చినారు ఇక్కడ, చూసినారు, మొత్తం మంచి చేసినప్పుడు. మేము వాకింగ్కే వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము ఇక్కడ. అప్పుడు చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడ నీళ్ళు తాగినాం మేము. ఇది
బయ దిగి నీళ్ళు తాగినాము. ఇప్పుడు వస్తే చూస్తే ఇప్పుడు మళ్ళా అది చిన్నప్పటిది గుర్తు వచ్చింది నాకు. సేమ్ అట్లానే పొజిషన్ ఉండే, సేమ్ అట్లానే కనపడుతుంది. ఏమంటే ఇప్పుడు నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డైలీ వాకింగ్కి వస్తాం మేము ఇక్కడ. పొద్దున్న కూడా వస్తున్నాను, సాయంత్రం కూడా వస్తాను నేను. ఖాళీ టైం సాటర్డే సండే కూడా వచ్చేసి ఇక్కడ మేము ఫ్యామిలీతో వస్తాం, మేము చూస్తాము. అప్పటికన్నా ఉన్నది ఇప్పుడు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంచి పని చేసింది. గార్డెన్ గీడా చాలా మంచి ఉన్నాయి. పిల్లలు కూడా వస్తే ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ముంగట పోతే ఇక్కడ బైక్ అలా మొత్తం ఇక్కడ సురంగ్స్ ఉండదు. మన మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు సెవెన్ సురంగ్ కనపడింది. ఇప్పుడు నీళ్ళు చాలా వచ్చేసింది, చాలా పైకి వరకు వచ్చింది. అంటే సేమ్ లొకేషన్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఇట్ పాత లెక్కనే చేసిన ఇప్పుడు. ఇప్పుడు గోడ మొత్తం కింద ఇట్లా పోయి మొత్తం బైక్ కూడా మొత్తం బంద్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం సేమ్ అదే పొజిషన్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ వచ్చేసి. నేను మన కేటీఆర్ సార్కి చాలానే థ్యాంక్స్ చెప్తాను నేను. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటాం, లోకల్ వాళ్ళు ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి వస్తాము, చూస్తున్నాము. చాలా థ్యాంక్స్ కేటీఆర్ సార్. తెలంగాణ గవర్నమెంట్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా. అప్పటికి ఇప్పటికీ చాలా, మన ఎప్పుడైతే తెలంగాణ ఇక్కడ వచ్చిందో, కేసీఆర్ గారు వచ్చారో, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు కూడా వచ్చి అప్పుడప్పుడు చూసి వెళ్తుంటారు. చాలా డెవలప్ అయింది. ముందు ఎవరు పట్టించుకోలేదు. ఈ బావి ఉండే కదా, మెట్ల బావి ఉండే, ఆ మెట్ల బావిలో అంతా చెత్త చెదారంతో నిండి ఉండే. ఈ రాష్ట్రం ఎప్పుడైతే వచ్చిందో మన తెలంగాణ, కేసీఆర్ గారు వల్ల, దయవల్ల, చాలా బాగా కేటీఆర్ వల్ల తెలంగాణ ప్రభుత్వం చాలా శ్రద్ధగా దీనిపైన శ్రద్ధ చూపించి టూరిస్టు వచ్చేటట్టు మంచి మంచి మెట్ల బావిని బాగు చేశారు. ఇంకా ఈ పక్కన టూమ్స్ ఉన్నాయి, టూమ్స్ను కూడా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూమ్స్ గురించి చాలా ఇంట్రెస్ట్గా కేటీఆర్ గారు వచ్చి ఎన్నోసార్లు వచ్చి చూసి వెళ్ళారు, చేయిస్తున్నారు. చాలా బాగుంది. I'm coming from America. So how do you feel about seeing this place? Oh, I think it's a very beautiful place. Kuli Kutub Shah. It's one of the most beautiful things I've ever seen. I'm very new to India, so very impressed to see the amazing civilization and history here. So, yeah. కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ గోల్కొండ మెట్ల బావిని అద్భుతమైన కౌశలంతో నిర్మించారు. అలాగే కాకతీయ పరిపాలకులు కూడా ఇలాంటి బావులను నిర్మించారు. చారిత్రక కట్టడమైన గోల్కొండ మెట్లబావి కాలక్రమంలో మరుగున పడిపోయింది. భారీ వర్షాలతో ఓ భాగం కూలిపోయి పూర్తిగా పూడుకుపోయింది. 2013లో ఈ బావి దుస్థితిని గుర్తించిన అఘాఖాన్ ట్రస్ట్ పునరుద్ధరణకు ముందుకొచ్చింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ చారిత్రక సంపద పరిరక్షణకు పెద్దపేట వేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ ఆ విషయంలో తన వంతు సహకారం అందించారు. అలా పూడుకుపోయిన బావి పునరుద్ధరణకు నోచుకోవడంతో ఈ బావికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అఘాఖాన్ ట్రస్ట్ చొరవతో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ గోల్కొండ మెట్ల బావికి పూర్వ వైభవం వచ్చింది. ప్రస్తుతం ఈ బావిలో నీటి ఊట ఊరుతూ ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రవి. మేము చిక్కడపల్లి నుంచి వచ్చినాము. అంటే ఫ్రెండ్స్ విజిట్ చేయడానికి ఒక చాలా అట్మాస్ఫియర్ అండ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్లేస్. అండ్ ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ బావిని మనమనే గుర్తించింది, చాలా అద్భుతంగా కూడా చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా వాతావరణం చిల్డ్రన్స్ తోటి వచ్చినా, ఇట్లా ఫ్రెండ్స్ వచ్చినా చాలా ఎంజాయ్ చేయనిక చాలా అద్భుతంగా. ఇంకోటి ఏంటంటే ఒక కొంచెం మనం టైం ఇట్లా వీకెండ్స్ కానీ ఎంజాయ్ చేయనిక మంచిగా ప్లేస్ ఇది. వీటిని తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కొంచెం మంచిగా చేస్తుంది. ఎందుకంటే మన వారసత్వ కట్టడాల లెక్క ఇది లీస్ట్లో చేరుస్తారేమన్న ఒక ఉద్దేశంతో మంచిగా చేరుస్తుంది ఇవి. అండ్ ఇంకోటి అంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఇందులో కొంచెం వర్కర్ని పెట్టి అన్నిటిని పెట్టి కొంచెం అద్భుతంగా చిత్రీకరిస్తుంది. కొన్ని పాత శిథిలాలు ఉన్న వాటిని కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తుంది. మేము చిక్కటపల్లి నుంచి వచ్చాం. యాక్చువల్గా మేమందరం కాలేజ్లో చదువుతున్నాం. నాకు మాత్రం ఇప్పుడు వీక్ ఆఫ్ ఉంది. ఈరోజు వీక్ ఆఫ్ ఉన్న రోజు ఎక్కడికెక్కడ తిరుగుదామని ఫ్రెండ్స్ అందరు డిస్కషన్ చేస్తుంటే ఈ ప్లేస్ గురించి ఇన్స్టాలో దాంట్లో దీంట్లో ఫేమస్ అయిందనమాట. దాంట్లో చూడడం వల్ల ఈ ప్లేసెస్ మళ్ళీ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ మధ్య దీన్ని డెవలప్ చేయడం వల్ల దీన్ని చూద్దామన్న ఒక ఆసక్తితో మేము వచ్చాము. టికెట్ ప్రైస్ కూడా చాలా లో ఉంది. మంచిగా ఇక్కడ చూసిన అట్మాస్ఫియర్, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి కూడా
చాలా ఉంది అక్కడ ఆ టోమ్స్ కానీ ప్రతిదీ చాలా బాగున్నాయి ఇంకా మెయిన్గా ఇక్కడ ఒక పురాతన బావి ఉంది ఆ బావికి ఈ మధ్యన రీసెంట్గా ఒక అవార్డు వచ్చింది నిజానికి ఈ బావి పునరుద్ధరణకు ముందు ఈ ప్రాంతమంతా కూడా చెత్త చెదారంతో పేరుకుపోయి ఎయిర్ పొల్యూట్ అయిపోయి ఉండేది ఎప్పుడైతే ఈ బావిలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని క్లీన్ చేశారో స్వచ్ఛమైన గాలితో ఈ వాతావరణమంతా కూడా ప్రశాంతంగా మారింది నా పేరు గీత 7 టర్మ్స్ విజిట్ చేయడానికి వచ్చాము ఫ్రెండ్స్ తో పాటు వచ్చాను ఇక్కడ ఈ బావి గురించి రీసెంట్ గా వచ్చిన ఆర్టికల్ కూడా చదివాము మన తెలంగాణ గవర్నమెంట్ లో ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ని డెవలప్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా ఇది మంచి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి ఇక్కడ చూస్తే ఆర్కిటెక్ట్ అయినా ఏదైనా డిజైన్ చేసే విధానమైనా బాగుంది ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేసి అందరికి అంటే రావడానికి విజిట్ చేయడానికి కొంచెం స్పేస్ బాగా క్రియేట్ చేస్తుంది ఏదైనా గ్రీనరీ గాని ఇంకా డెవలప్ చేస్తూనే ఉంది ఇక్కడ మరమ్మతులు బాగానే జరుగుతూనే ఉన్నాయి ఇంకా డెవలప్ చేసి ఇక్కడ ఉన్న అందరికి అందరు గుర్తించేలాగా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము గవర్నమెంట్ అయితే బాగా చేస్తుంది మనం కూడా సపోర్ట్ చేయాలి దీన్ని విజిట్ చేస్తూ ఉండాలి వేరే వాళ్ళకు కూడా మన దేశంలో ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ ఉందని తెలిసేటట్టు మన రాష్ట్రాన్ని గుర్తించేటట్టు మనం కూడా క్రియేట్ చేయాలంటే మనం కూడా దీన్ని సపోర్ట్ చేయాలి హలో హాయ్ ఫ్రెండ్స్ మే ఎండి నజీమ్ ఫ్రమ్ బీహార్ సే యా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మే స్టూడెంట్స్ హూ ఉస్కా ఔర్ ఆజ్ సటర్డే కో మేరీ కాలేజ్ బంద్ హై తో ఆజ్ మే యహాన్ పర్ ఆయా హూ ఘూమ్నే కే లియే ఔర్ బహుత్ సారీ చీజే జో హమారే హిస్టరీ సే మిల్తీ జుల్తీ హుయీ హై ఔర్ పురానీ చీజే దేఖనే కో మిల్ రహా హై इससे बहुत अच्छी अच्छी ज्ञानें हमको मिल रही है बहुत अच्छा लग रहा है बहुत पुरानी यादें हैं इनसे कुछ सीख भी मिल रही है हम लोगों को बहुत अच्छा लग रहा है हम लोग को यहाँ पर मेरा नाम मतीउल अंसारी है मैं आगा खान ट्रस्ट का सुपरवाइजर हूँ और ये बावली जो दिख रहा है ये बावली टूटा हुआ था हम लोग आगे ठीक किए इसको अच्छा बनाएँ बहुत पब्लिक भी आ रहा है अब संडे सैटरडे तो बहुत ज़्यादा आ रहा है अदर दिन भी आ रहा है पब्लिक काफ़ी और देखने के बाद सब लोग अच्छा देख के जा रहे खुश हो के बहुत अच्छा काम किए हम लोग यहाँ बावली का साफ सफाई कर रहे मेंटेनेंस तो रेगुलर है बाकी ये बावली बहुत अच्छा बना अभी ये यहाँ पे बोर्ड लगा हुआ है 2013 का उसके बाद जो हम लोग बावली ठीक किए विजिटर आता कोई पूछता कि ऐसे था पहले ये ऐसा था अभी इस टाइम में ये इसका चेंज हो गया ये पूरा अलग दिखेगा आपको बावली पहले से विजिटर आता है देखता है कि वो देख के भी काफ़ी खुश होता है कि इतना अच्छा बावली बनाया पहले टूटा हुआ था गिरा हुआ था उसके बाद ये बावली बहुत अच्छा बनाया विजिटर भी आके बहुत खुश हो रहा है वो देख के बहुत अच्छा बोल रहा है ప్రజల దాహాన్ని తీర్చడానికి అప్పటి రోజులు అనేక ప్రదేశాల్లో చెరువులు కుంటలు మెట్ల బావులు నిర్మించారు అయితే ఆ తర్వాత పాలకుల నిర్లక్ష్యపు పరిపాలన వల్ల చారిత్రక కట్టడాలు మెట్ల బావులు కనుమరుగైపోతున్నాయి మెట్ల బావుల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే అనేక పురాతన బావులు గుర్తించి వాటికి పూర్వ వైభవం తీసుకొస్తుండడంతో తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా మన రాష్ట్ర కీర్తి ప్రతిష్టల గురించి మాట్లాడుకుంటున్నారు సో చూశారు కదా ఇవి గోల్కొండ మెట్ల బావి విశేషాలు మరో కొత్త టూరిస్ట్ స్పాట్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రియా సైనింగ్ ఆఫ్